అలాంటి పృథ్వీ రాజ్ని బలిరెడ్డి పృథ్వీ రాజ్ని అడ్డంగా బలి చేశారా? బలి అయిపోయాడా? నేనేం బలి అవ్వలేదండి. వాళ్ళకి లేదా అదృష్టం, వాడుకు దొబ్బిన వాళ్ళు అంటాను వాళ్ళని. ఇప్పుడు కాదు, అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాడండి పృథ్వీరాజు. ఇప్పుడు కాదు, 2014 పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అపోజిషన్లో వైఎస్ఆర్సీపీ ఉంది. అప్పుడు ముందు నుంచి ఉన్నాను నేను. 2011 అక్టోబర్లోనే ఎప్పుడు అండి మేము వెళ్ళింది అక్కడికి. 2014 ఎలక్షన్ అపోజిషన్లో ఉన్నాను. తర్వాత నేను వెనక్కి వచ్చేసాం. మళ్ళీ మన షూటింగ్లో అవి చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒరే రెండు అప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఉంటే ఈసారి గవర్నమెంట్ వస్తుందేమో చెప్పలేం కదా, ఈసారి చేసి చూద్దాం ఒకసారి ఏమో అదృష్టం. 2019 ఓ అని మాట్లాడడం. మాట్లాడంటే ఇక్కడ ఒక మనిషి, ప్రతి మనిషికి ఒక చిప్ ఉంటుందండి మైండ్ అనుకుంటే ఒకటి. ఆ చిప్ దొబ్బినప్పుడు ఏది పడితే అది మాట్లాడతాడు. ఎవడో ప్రొవోక్ చేస్తే ఆడు మాట్లాడతాడు. ఒక ఉసిగొలిపిన వేట కుక్కల్లాగా మాట మాట్లాడండి. స్క్రిప్ట్లు వస్తాయి మాట్లాడు దడదడ దడ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళంతా, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? అన్నీ తిట్టండి ఓ స్క్రిప్టు. అంటే మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసి వైసీపీని నమ్ముకున్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు, నాకు తెలిసి ఎవరు బయటకు వచ్చి వాళ్ళు అంటే యూటర్న్ తీసుకున్న పరిస్థితులు లేవు. పోసాని గారు అలాగే పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారు. అలీ గారు, లక్ష్మీ పార్వతి అఫ్కోర్స్ ఆవిడ ముందు నుంచే ఉన్నారు. విజయ్ చంద్ గారు, ఇంకా కొంతమంది యాంకర్స్ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చేటానికి రెడీగానే ఉన్నారు. పోసాని గురించి నాకు అనవసరం, నేను మాట్లాడను. అలీ గారి గురించి నేను మాట్లాడను. అంటే వ్యక్తిగతంగా ఇష్యూ, వ్యక్తిగతంగా మాట్లాడచ్చు కానీ వాళ్ళతో పార్టీలో ఉన్నది నేను. స్వయంకృత అపరాధం ఏంటంటే నేను అందువరే పుష్కరాల్లో ఆఖరి రోజున మునక్కపోతే మళ్ళీ 12 ఏళ్ళ తర్వాతే పుష్కరాలు అని వస్తాయి అని చెప్తుంటారు పెద్దలు. అలాగా ప్రతి ఎదవని తీసుకెళ్ళా నేను. మీరే తీసుకెళ్లారు వాళ్ళని జాయిన్ చేసే అలీ గారిని? వాళ్ళ వాళ్ళ సంగతి నాకు వదిలేయమంటున్నా నేను. వాళ్ళు వద్దు మాకు, నాతో పాటు కొంతమంది ట్రావెల్ తీసుకెళ్లిన వాళ్ళలో అలీ గారు ఉన్నారా? అలీ గారు పోసాను వద్దంటున్నా కదండి నేను. వాళ్ళు ఏదో ఆశించి జాయిన్ అయ్యారో ఏమో నాకు అనవసరం. అది వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం, నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలీ అలీ పోసాను పోసాను. చాలామంది నా వెనకాల గోతు, నేను ఎవరినైతే తీసుకెళ్ళి అక్కడ పెట్టామో వాళ్ళందరూ గోతులు తవ్వి చెప్పుడు. ఏదైనా మాట్లాడతాకి నేను వాళ్ళని కూడా తప్పను. స్క్రిప్ట్ అలా మాట్లాడిస్తుంది, మాట్లాడండి అలాగా. మా ఇంట్లో నా వైఫ్ దగ్గర నుంచి నాకున్న వెనకాల లేడీ కార్యకర్తలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గెలవాలి, రేపొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ ఒక 30 రోజుల తర్వాత అనుకుంటా అని చెప్పి అందరూ గుండు గీయించుకున్నారండి తిరుపతిలో. ఒక మగాడు గుండు గీయించుకుంటా అంటే సరే వేరే విషయం, ఒక ఆడ మనిషి గుండు చేయించుకోవటం అంటే అది నిజంగా అంత, అది కూడా విశ్వాసాలైన దౌర్భాగ్యులు వెదవలు వాళ్ళు. ఆ గుండుతోటే మేము వెళ్ళాం పులివెందల. అప్పుడు ఆయన ఏదో ఇఫ్తార్ ఎందుకు దేనికి వెళ్తున్నాడు, మమ్మల్ని చూసి చూడనట్టు ఉన్నాడు, గుర్తుపట్టలేన. నేనంటే అన్న ఏంటన్నా గుండు చేయించుకున్నారు మీరు, అంటే మీరంటే అంత భక్తి అండి అన్నాం. అంత నమ్మాం మేము. ఒక కద్దర వేసుకుని కూర్చుని బట్టలు ఎలా అనుకుని ఇలాగా అనుకుని మాట్లాడి ఇలా దండం పెట్టడం కాదండి. ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు తప్పు ఉంది, ఇది తప్పు, నువ్వు చేసింది కరెక్టా, నువ్వు చేసింది కరెక్టా అని కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడకుండా ఈ మీడియా మాట్లాడిన మాటలు, ఎవడెవడో ఎదవలు మాట్లాడిన మాటలు అవాకు చవాకులు పెట్టి అలాగా దూరం చేసుకోకూడదు ఎవడిని. నువ్వు కరెక్ట్ రైట్, నువ్వు తప్పు ఉందయ్యా, నువ్వు శిక్ష అనుభవించు, నువ్వు తప్పు ఉందా, ఎవరైనా అడిగారా? ఇవన్నీ వాళ్ళు వాళ్ళు గురువింద కిందలాగా వాళ్ళ కింద ఇన్ని తప్పులు ఉన్నాయి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎస్పీబీసీ, టీటీడీ అనేది నిరంతరం కూడా మన వెంకటేశ్వర్ల స్వామికి సంబంధించి మీరు అన్నయ్య కాదన్ను ఇదే ఎస్పీబీసీ గురించి మీకు తెలుసండి అసలు. నేను తప్పు లేనిదే ఒకవేళ మీ మీద జరిగి ఉంటే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. మీరెందుకు అక్కడ ఉండి ఫైట్ చేయలేకపోయారు? ఎందుకు మీరు బయటకు వచ్చి అలిగేషన్స్ వేస్తున్నారు? అంటే
అవసర రీత్యా మీరు అక్కడ ఉన్నట్టే కదా ఇప్పుడు. ఏ అవసర రీత్యా అండి? అంటే మీకు కావాల్సిన పొజిషన్స్ కోసం. మీకు తెలియదే కాదు, నేను చెప్పేది ఏనండి, నేను జాయిన్ అయిన 3 నెలల్లోనే రాజీనామా చేసి లెటర్ ఇచ్చేసాను. నాకు తెలుసా మీకు, ఇది ఎవరికైనా తెలుసా, ఎవడైనా న్యూస్ వాళ్ళు తెలుసా? ఎందుకు నా మీద ఒక అమ్మాయి ఎలిగేషన్ ఇస్తుంటే అదేం మాట్లాడుతుంది, దాని గురించి అడిగారా మీరు? ఇప్పుడు ఇంత సిన్సియర్గా మీరు ఏదో పొజిషన్ల గురించి అడుగుతున్నావు అంటే ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు అక్కడ? మీరు అడగగలిగారా అన్న నేను అడిగాను. ఒక లీడర్ మిమ్మల్ని తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని కనుక్కోలేదని బాధపడుతున్నారు. మీ బాధ వెనక నిజ నిర్ధారణ అక్కడ ఉండే ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు? అక్కడ ప్రూవ్ చేయటం వెనకాల వెనకాల కొండంత అన్న ఉండాలి, అంత రెడ్డి క్యాస్ట్ అన్న ఉండాలి. అంతే లేదు, నాకు నేను కాపు, వెస్ట్ గోదావరి బార్ని తాడేపల్లిగూడెం. ఎందుకు రెడ్డి ముద్ర వేస్తున్నారు? రెడ్డిలు కాకుండా మిగతా చాలా మంది చాలా మంది మిగతా ఇతర కులస్తులు ఎవరు లేరు? ఎవరు ఉన్నారండి అక్కడ చెప్పండి? రెడ్లు అంటే అద్భుతం. ఓకే, ఇప్పుడు మా మీకు ఎస్విబిసి గురించి అసలు మీకు తెలియదు. కింద అలిపిరిలో ఉంటుంది ఒక చిన్న ఆఫీసు, పైన కొండ మీద ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ జరిగే తప్పులకి దీంట్లో అసలు ఇంత ఏమంటారు, ఇసుకరేణు అంత కూడా ఉండదు ఇక్కడ. అదే ఎస్విబిసి ఆఫీసులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు పైన గరుడ సేవ కింద కాంత సేవ అని చెప్పి గతంలో జరిగింది, ఈనాడులో హెడ్డింగ్లతో పాటు వచ్చినాయి. అంతకుముందు ఒక సీఈఓను కూడా ఇలాంటి మ్యానిపులేట్ చేసి బయటికి తోసారు, అలాగే ఇంకొక ఎంప్లాయర్స్ని బయటికి చేసి బయటికి తోసారు. వీళ్ళు ఎస్విబిసిలో పనులు చేసుకునే వాళ్ళందరూ ఎన్ని రకాల గొడవలు పడి అవన్నీ భజనల రూపంలో మార్చుకొని కొంతమంది ఉన్నారు అక్కడ. అక్కడ మనం ఇమడలేము పొసగలేము అని చెప్పి నేను 3 నెలల్లోనే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసి తీసుకెళ్ళి నేను అక్కడ అప్లై చేస్తే ఇంకో 3 నెలలు ఉండండి అన్నారు. ఉండకుండా అప్పుడే వెళ్ళిపోయి ఉంటే నాకు ఈ పెంట ఉండేది కాదు. అనిపించిందా ఎప్పుడైనా బాధపడిన సందర్భం? నేను బాధపడలేదండి, నేను ఒకటే హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను 4 నెలలు వెంకటేశ్వర స్వామిని ఎదురుకుండా కూర్చున్నాను. ఇదే స్వామి నేను ఇక్కడ కూర్చుని పడ్డాను రోజు. అది ప్రపంచంలో ఎంత పెద్ద కోటేశ్వరుడు కూడా దక్కదు, అది అంత గంటలు కూర్చుని అదృష్టం ఎక్కడ ఉంటుందండి అది? సరే అని చెప్పి నేను బయటకు వచ్చాను. అక్కడ ఉన్న ప్రధాన పూజారులు కూడా చెప్పారు స్వామి లీలలో అద్భుతం, ఆయన దగ్గర ఉండటమే నీ అదృష్టం, ఇక్కడ ఉండి నువ్వు ఇలాగ ఉండుంటే ఒకవేళ నిన్ను చంపేవారేమో, ఇక్కడ తప్పు జరుగుతుందండి అని చెప్పకూడదు మనం. అంటే నిత్య సేవల్లో భాగమై 4 గంటలు మీరు స్వామివారు ఎదురుగా కూర్చోవాల్సిన భాగ్యం మీకు దక్కిన పరిస్థితుల్లో మీ విషయంలో నిజం కాదు ఒక అపవాదు నా మీద వచ్చింది అనుకున్నప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా రక్షించలేకపోయాడే నన్ను అనే బాధ ఎప్పుడు మీకు? పెద్ద మాటలు ఆ స్వామి మీద పెట్టకండి. ఇంకా దరిద్రులు దరిద్రులు చాలా మంది ఉన్నారు. మీరు మీకు ఫీల్ అయ్యారా? నేనే అలా ఫీల్ అవ్వలేదండి స్వామిలో అని. కొన్ని రోజులు స్వామి దూరం పెడతాడు, ఎవరినైనా అంతే ఎంత దగ్గరికి వచ్చినా కూడా పెద్ద పెద్ద వాళ్ళని దూరం పెట్టారన్నారు. వరలక్ష్మీ వ్రతం రోజున ఇందుపూర్ ఎంపీ ఏం చేశాడండి, దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఆయన ఆయన గోరంట్ల మాధవ ఎవరు? అంబట్రాంబ గురించి ఎవరైనా మాట్లాడారా? అవంతి శ్రీనివాస్ గురించి మాట్లాడారా? లేదు. పృథ్వీరాజ్ గురించి ఎందుకు మాట్లాడారు? నేను కోట్లు అడిగా. ఎవరు మీకు శత్రువు? మా పార్టీలో ఉన్న వాళ్ళే మాకు శత్రువులు. నా ఎదుగుదల చూసిన ఏడిచేవాడే శత్రువు. నా వెనకాల ఉన్నప్పుడు ఎస్విబిసి అని చెప్పి నేను ఎక్కడి నుంచో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాగానే ఒక 20-30 మంది ఇంటి దగ్గర వెయిటింగ్ అన్నా, రాత్రి కల్లోకి వస్తే నువ్వే వెంకటేశ్వరంలా కనపడ్డావన్నా, అసలు నిన్ను చూడలేవన్నా. ఇంకొక ఏమైతే అన్నయ్య నువ్వు అసలు నిజంగా రామారావు గారి తర్వాత నువ్వే నాకు అన్నయ్యలా కనపడ్డావు అని చెప్పేసి మళ్ళీ చైర్మన్ గారి దగ్గర ఆయన మొత్తం పేరంతా ఆయనకి వెళ్ళిపోతుందండి అని చెప్పి అక్కడ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పొచ్చు? పేర్లు ఎందుకు చెప్తానండి, ఎదవల గురించి మనం పేర్లు కూడా చెప్పాలా? చెప్పండి. రైట్, పృథ్వీ గారు దాదాపు 110 సినిమాల వరకు సినిమాలు చేశారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు అంటే 30 ఇయర్స్, 30 ఇయర్స్ అంటే పృథ్వీ గారు లాగా ఒక ముద్ర ఉంది మీ పైన. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా జరిగింది సినిమా ఇండస్ట్రీలో మీ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్? ఇదే రోడ్లో అప్పుడు ఎంత ఉండేవి కదండి, అక్కడక్కడ చిన్న చిన్న బళ్ళు ఉండే, ఇక్కడే రోడ్డు మీదకి వచ్చి బైక్ పక్కన పెట్టి టిఫిన్ చేసి ఆఫీసులు చుట్టూ తిరగటం, దాంట్లో ఒక బ్రష్ అది పెట్టుకుని తలదూకోవటం, వెళ్ళటం కనపడటం రావటం, అదే ఎవరు చేసే పని. అదే ఆర్టిస్ట్ అన్నాక వెళ్ళి అందరినీ కలవాలి. నాకేంటంటే కొంచెం వెసులుబాటు అంటే మా ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన నాకు గాడ్ ఫాదర్ లాగా. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నన్ను, చెన్నైలో ఉంటే నేను జాబ్ చేసుకున్నాను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు.
ఆయన చనిపోయాక నాకు అగమ్య గోచరం అయిపోయింది మొత్తం. తర్వాత ఆయన బ్లెస్సింగ్సే నన్ను కాపాడి అలాగే వన్ బై వన్ అలాగ ఇతను పెట్టుకుంటే బాగుంటుంది, బాగా కామెడీగా మాట్లాడతాడు, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒక సీను 10 సీన్లు 20 సీన్లు అలాగ ఇండస్ట్రీ ఆదుకుందండి. కళామ తల్లి తల్లి అనుకుంటే అందరినీ చేయి పెట్టుకుని నడిపిస్తుంది అందరు నటీ నటుల్ని, నన్ను మటుకు సంఖలోకి ఎత్తుకుందండి. ఎందుకు చాలామందికి అంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 30 ఇయర్స్ అనేది ఎందుకు బైలైన్ అయిపోయింది పృథ్వీ గారికి? అవునండి. ఎందుకు అది నేను కాకుండా వేరే ఆర్టిస్ట్ ఎవరితోటో పలికించినా కూడా ఆ వర్డింగ్కి ఉన్న ఇది మాట అది పవర్. ఓకే. కృష్ణవంశీ గారు ఆలోచించి ఒకసారి 30 ఇయర్స్ అని చూడరా అన్నాడు ఆయన. 30 ఇయర్స్ ఇక్కడ అని అనగానే గుళ్ళమని నవ్వారు లైట్ బాయ్స్. సో ఇదేదో బాగుంది ఇంప్రూవ్ చేసి ఆయన ప్రతి దాంట్లో 30 ఇయర్స్ అంటే థియేటర్లో కట్గం రిలీజ్ అయ్యాక నేను థియేటర్కి వెళ్ళి చూస్తే 2003 ఒక పక్క శ్రీకాంత్ ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ ఉంటే గోళగోళ నేను వచ్చి 30 ఇయర్స్ అనగానే థియేటర్ గుళ్ళమని నవ్వుతాను అనమాట. అప్పుడు నాకు 2-వీలరే ఉండేది. బయటకు వస్తే ఒక దగ్గర 500 మంది ఏం చేసినామన్నా, మస్తు చేసినామన్నా, ఏం చెప్పినామండి, నేను ఎక్కడ చెప్పాను రా నేను ఓ 30 ఇయర్స్ అన్నాను, దానికే మీరు ఇంత ఇది అవుతున్నారంటే అదే అలాగే నాకు ఒక ఏటీఎం కార్డు. తర్వాత శ్రీయాంజనేయంలో మాంత్రికుడు విలన్గా కూడా ఇతను పనికి వస్తాడు, అదొక ఏటీఎం కార్డు. కృష్ణవంశీ గారు నన్ను అలా ఆదుకున్నాడు. తర్వాత ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది నన్ను మంచి పొజిషన్లో పెట్టారు. శ్రీధర్ చెప్పాను నాకు ఇండస్ట్రీ ఇచ్చిన తమ్ముడు రైటరు, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. అతని వల్ల నేను అన్ని సినిమాలు ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు రాస్తున్నాడు అతను. లౌక్యం మా ఇద్దరు కాంబినేషన్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్, అలా సాగుతుంది జర్నం. సినిమా ఇండస్ట్రీలో మీకు మీరు గురువుగా భావించే వాళ్ళు వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తారు? మా ప్రభాకర్ రెడ్డి గారు అండి, ఆయన నో మోర్. మా గురువు వెళ్ళిపోయాడు, మా గురువు లేడు. ఆదర్శం కష్టం వీటికన్నిటికీ నేను చిరంజీవి గారు ఆదర్శం. ఏకలవ శిష్యుడు నేను ఆయనకి. ఓకే. ఎందుకంటే ఎవరైనా సరే వెస్ట్ గోదావరి నుంచి బయలుదేరి రైలు ఎక్కి పెట్టి పట్టుకుని హైదరాబాద్ వచ్చారంటే చిరంజీవి గారు. ఇప్పటికి ఇంకో జనరేషన్ వచ్చినా కూడా అదే మాట అంటారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య నేను బోలాశంకర్ సెట్లో షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి కూర్చుంటే ఆయన గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారిలో ఉన్నాడు. ఓకే. ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు, అలాగే ఉన్నాడు ఆయన. ఆ డైలాగ్ కానీ ఆ డ్యాన్స్ కానీ చూసి ఆయన క్రమశిక్షణ, ఆయన హార్డ్ వర్క్, ఆయన సిస్టమేటిక్గా ఉండటం, ఎక్కడ ఎవరితోటి కాంట్రవర్సీలు ఉండవు, 10 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తి మెగాస్టార్. ట్రంక్ పెట్ట పట్టుకొని ఆయన సినిమాలు చూస్తూ రైలు ఎక్కేసి వచ్చేస్తారు చాలా మంది అని అంటున్నారు. అలా ఎక్కొచ్చిన వాళ్ళు రియల్గా ఆయన చూసిన తర్వాత ఒక్కసారిగా ఏమనిపిస్తూ ఉంటుంది, ఒక హీరో అనే వ్యక్తిని మనం రియల్ రెండు షేడ్స్లో చూసినప్పుడు వాట్ ఆస్ దోర్ ఇమ్ డిఫరెన్సియేషన్ ఏం చెప్తారు? నేను అలాగే పెట్టి పట్టుకొచ్చినాను, బట్ ట్రంక్ పెట్టి కదండి, ఏదో ఒక పెట్టి పట్టుకుని వచ్చాను. గరాణ మూడు షూటింగ్ జరుగుతుంది అప్పుడు, ఫైట్. ఆ ఫైట్ దూరం నుంచి ఫైట్ చూసామన్నమాట, మనం అభిమానించి మెగాస్టార్ అయిన ఫైట్ అది. అది చూసి ఏం మాడాలి, అక్కడికి వెళ్ళలేం మనం దగ్గరికి, మనం ఎవరో ఎవరికి తెలియదు, తోసేసేవారు జనం. అలాంటి వ్యక్తితోటి ఇంటికి వెళ్ళి ఆయన నా బర్త్డేకి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన గట్టి కౌలించుకున్నప్పుడు కూడా ఆయనతోటి ఇదే మాట చెప్పాను. ఆయన మెట్ల నుంచి దిగి వస్తుంటే మామూలుగా వైట్ ప్యాంటు వైట్ షర్ట్లు వస్తున్నారు. ఇంత మెగాస్టార్ ఇంత సింపుల్గా ఉన్నాడు ఏంటి ఆయన, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. ఆ ఇది ఇంకెవరికి రాదు అది. అన్ని సంవత్సరాల క్రితం చూసిన మెగాస్టార్కి ఇప్పుడు భోలా శంకర్లో రీసెంట్గా చూస్తానని చెప్పిన, ఎక్కడైనా వ్యత్యాసాలు కనిపించాయా? ఏజ్ రీత్యా అవ్వచ్చు, అనుభవం రీత్యా అవ్వచ్చు, మాట తీరు, హావభావాలు ఇవన్నీ రూపంలో మీరు చూసినప్పుడు ఏమి లేవండి. మామూలుగా ఒక సినిమా చేసిన హీరోకే 100 రకాలు మీరు చెప్పినట్టు అన్నీ వస్తాయి. ఒక సినిమా చేసాడనుకున్నా అదేదో ప్రేక్షకులు పాపం ఏదో ట్రాన్స్లో ఉండే సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, వాడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఈ రేంజ్లో ఉంటాడు కూర్చొని, ఏమన్నా పృథ్వీ గారు వచ్చారండి అంటే ఒక 5 నిమిషాలు వేరే మాట్లాడుతున్నా అని చెప్పి అంటాడు. ఇలా చాలామందిని చూస్తున్నాం మేము, చాలామంది ఉన్నారు. చిరంజీవి గారి దగ్గర మేము అప్పుడు ఎలా మాట్లాడాము, ఆయన ఎలా మాట్లాడారు, మొన్న కూడా అలాగే ఉన్నారు ఆయన.
సినిమా ఇండస్ట్రీలో భజన చేయకపోతే అవకాశాలు రావు, చిన్న హీరోనా పెద్ద హీరో అనేది వ్యత్యాసం పక్కన పెడితే, జస్ట్ ఒక మొదటి సినిమా హిట్ అయ్యి రెండో సినిమాలోకి అడుగు పెట్టిన హీరోకే కళ్ళెక్కడో నెత్తిలో ఉంటాయి. సీనియర్ ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళకి భజన చేయాల్సిందే అనేది చాలా చాలా వినిపిస్తూ ఉంటుంది ఆ టాక్ అనేది. ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఆడ కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే వెళ్ళిపోయి మేము వెళ్ళిపోయి భజన చేసి అయ్యా మాకు సినిమా ఇవ్వండి కదా, నీకే శుక్రవారం వస్తే నీ సినిమా ఆడతదో లేదో తెలియదు, ఈడు మా క్యారెక్టర్లు ఇవ్వడం అంటే.